అందరికీ నమస్తే అండి. మన ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మీకు చూపించబోయేది ఏంటంటే, నేను వాక్కాయి పెసరపప్పు కలిపి వండి మీకు చూపించబోతున్నాను. వాటికి ఏమేమి కావాలో, ఎంతంత కావాలో తీసుకున్నాను, చూపించాను, చూడండి. ఈ వాక్కాయల్లో చాలా రకరకాలుగా ఉంది. ఈ వాక్కాయ తినడం వల్ల మనకి ఒక పచ్చకాములు రావు, ఉప్పు కాములు రావు, మనకు రక్త భాగాలు కూడా బాగా ఆడతాయంట, చాలా మంచిదంటే ఒక ఆయన చెప్పాడు నాకు ఇవన్నీ వాక్కాయలు కొంటుంటేని. ఇది ఇలాగ నీ వండి చూపించి చెప్పమ్మా అలాగని చెప్పాడు. అందు గురించి మీకు చెప్తున్నాను ఇవన్నీ. వాక్కాయలు చూసారా ఎలా ఉన్నాయో, ఏ రంగులో ఉన్నాయో, ఇవి మీకు తెలిసినో తెలియదో మరి, మా అబ్బాయికి మాత్రం తెలిస్తే మెసేజ్ పెట్టండి. ఇప్పుడు నేను ఈ వాక్కాయి పెసరపప్పు వండి చూపిస్తున్నాను. ఇది వారానికి ఒక మాట అన్నా, లేకపోతే నోట్లో పెట్టి పులపుల్లగా ఉంటుంది, నవ్వలొచ్చు. మనం వారానికి ఒక మాట అన్న పప్పులు వేసి వండుకుంటే మనకు ఆరోగ్యానికి మంచిది. మనం ఇలా నువ్వు చెప్పమ్మా వేడియాలని ఒక ఆయన తెలుసున్న ఆయన చెప్పాడని నేను మీకు వండి చూపించబోతున్నాను. ఇవన్నీ కూడా చెప్తున్నాను, మీరు కూడా పాటించండి. ఇవన్నీ నేను చెప్పిన ఇవన్నీ. ఈ వాక్కాయలో ఏంటంటే అండి, సి విటమిన్ చాలా పుష్కలంగా ఉంటుందంట అండి. సో ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఈ కరోనా టైంలో కూడా చాలా మంచిది కదా సి విటమిన్ మనం ఎక్కువగా తీసుకోవడం అనేది. అందువల్ల ఈ వాక్కాయ పప్పు అమ్మతో ఈరోజు వండించి చూపిస్తున్నాను మీకు. వీడియో మొత్తం పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి, అలాగే లైక్ చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. చూసారమ్మ వాక్కాయలు ఎలా ఉన్నాయి, ఇలా ఉంటాయి వాక్కాయలు అంటేని. నేను 15 వాక్కాయలు తీసుకున్నాను. 100 గ్రాములు పెసరపప్పు తీసుకున్నాను. 1 పెద్దుల్లిపాయ, 5 పచ్చిమిరపకాయలు, ఉప్పు, పసుపు, కారం, ఇవి తాలింపులు, కరివేపాకు, జీలకర్ర, 1 ఎల్లుల్లిపాయ, 1 చెంచాడేమో మినప్పప్పు, 1 చెంచాడేమో ఆవాలు, 3 ఎండుమిరపకాయలు, అవి తాలింపులకి అనమాట. చూసారు కదా మరి. సరే వంట అయితే మొదలు పెడుతున్నానమ్మ. మరి సరే పెసరపప్పు వేస్తున్నాను. వీటెక్కింది ఇది. అమ్మ ఈ పెసరపప్పు కొంచెంసేపు ఏపుకోవాలమ్మా, పచ్చి వాసన లేకుండా కొంచెంసేపు ఏపుకోవాలన్నమాట. మనం ఇలా కొంచెం దోరగాలి పచ్చి వాసన. ఇది చూడండి పప్పు ఎర్రగా ఎలాగే అయ్యిందో. ఇప్పుడు తీసేద్దాం. తీసేసి మనం నీళ్లు పోసుకోవాలన్నమాట ఇందులో పప్పు ఎసరికి. ఈ పప్పు మనం కడుక్కోవాలన్నమాట. ఆ నీళ్లు మరిగేటప్పుడు పప్పు కడిగి వేస్తాను. నీళ్ళు వేసాను కదమ్మా, పప్పుకి ఎసరు పెట్టాను కదా, ఇప్పుడు ఈ పప్పు కడిగి అందులో వేయాలన్నమాట. నేను చూసారా పప్పు కడిగి వేస్తున్నాను. ఇదంతా శుభ్రంగా కడుక్కోవాలి ఏపేకానే. మనం ఇలాగ కడుక్కోవడం వల్ల, మనం ఇలాగ ఏపుకోవడం వల్ల మనకి పప్పు రుచిగా ఉంటుంది అన్నమాట. తినడానికి కూడా మనకు కమ్మగా ఉంటుంది సొంత పప్పులాగా. ఇలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను ఇందులోని. చూడండి ఉల్లిపాయలు మనం ఇది కొంచెం కుతకుతలాడిన తర్వాత మనం మూత పెట్టుకుని, మనం అది కొంచెం కుతకుతలాడిన తర్వాత మనం కోసి వేయడం చూపిస్తాను తర్వాత మీకు. పప్పుడికి ఇలాగా మనం అయితే మరి వాక్కాయలు కోసుకొచ్చామా, వాక్కాయలు కొత్తున్నాను. చూడండి ఈ వాక్కాయలు ఎలా కోసుకోవాలన్నది చూపిస్తున్నాను ఇదిలో. చూసారా మనం ఇలా పిక్క తీసేసుకోవాలన్నమాట. చూసారా మనం ఇలాగ పిక్కుంటుంది మయాన్ని, ఈ పిక్క ఎలా తీసేసుకోవాలన్నమాట. ఇదిగో చూడండి ఎలా తెస్తున్నాను నేను. ఇదిగో చూడండి అమ్మ పిక్క, ఇదిగో ఈ పిక్క ఎలా తీసేసుకోవాలి. మనం పిక్క తీసేసుకుని మనం ఇలా పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇక పిక్కలు కత్తి పెట్టమే పెడుతున్నాను ఇక్కడ నేను. ఇక మయాన్ని పిక్కలు మనం ఈ పిక్క ఎలా తీసేసుకోవడం, పప్పులు వేసేసుకోవడమే. పప్పు ఎలా ఉందో చూద్దామమ్మా. చూసారా ఎలా కడుగుతుందా పెసరపప్పు. ఇప్పుడు మనం ఇదిగో చూసారా పిక్కలు ఎలా తీసాను నేను. వాక్కాయలు పిక్కలు తీయకపోతే బొగరొత్తదమ్మా, పప్పు చేదైపోద్ది. అందుకని మనం పిక్కలు ఎలా తీసేసుకోవాలి. చూసారా ఇక పిక్కలు తీసి
ఎలాగెట్టేనా? ఇప్పుడు ఈ పప్పులో వేసుకోవాలన్నమాట మనం ఈ వాక్కాయలు. వాక్కాయ పప్పు చాలా అరుసుగా ఉంటుందమ్మా. మనం కొద్దిగా పసుపు కూడా వేస్తున్నాను, కొంచెం కారం, కొంచెం ఉప్పు. ఇవన్నీ మనం వేసేసి మళ్ళీ 10 నిమిషాలు మూత పెడదాం. సిమ్లో పెట్టాను కదా, కొంచెం కలిపేసి. చూసారా మన వాకాయ పప్పు అయితే ఇలా చాలా రుసిగా ఉంటుంది. మరి పెసరపప్పు వాకాయ అయితేనే దానికి కమ్మదానంగా ఉంటుందమ్మ. కందిపప్పు మీద పెసరపప్పు రుచిగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టుకుందాం. మళ్ళీ 10 నిమిషాలు పోయిన తర్వాత చూద్దాం, మూత తీసి చూద్దామమ్మా. పప్పు చూడండి ఎలా కడుగుతుందో. మన పెసరపప్పు ఏంటి, వాకాయల పప్పు. చూసారా వాకాయలు అయితే ఉడిపోయినట్టున్నాయి. కనబడతలేదు అసలు, ఇదిగా విడిపోయాయి, ఎంత గంధం అయిపోయాయి. ఇదిగో అయిగో ఇగో గంధం అయిపోయాయి అనమాట. పప్పు అయితే విడిపోయిందమ్మా. మరి తాలింపు వేస్తాను ఇప్పుడు, పక్కన పెట్టి తాలింపు వేసుకుంటాను పప్పు. మరి సరే స్టవ్ కట్టేసిన ఎలా ఉడుకుతుందా పప్పు. ఎన్ని ఇక్కడ పెట్టేసుకుంటాను కర్రా. దాకా నీటెక్కిందమ్మా, నూనె పోస్తున్నాను చూడండి. నూనె అయితే మరుగుతుంది. మరి ఎల్లుల్లిపాయలు చెదగొట్టుకున్నాను కదా, తోలుతాయని వేసేస్తున్నాను. చూసారా ఎలాగా వేగుతున్నాయా. ఇలాగ మనం ఎల్లుల్లిపాయ కూడా ఇలా కొంచెం 1-2 నిమిషాలు ఇలాగ ఎర్రగా వేగిన తర్వాత మనం ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలండి. ఇది చూడసారా జీలకర్ర వేస్తున్నాను. కొద్దిగా ఆవాలు, కొంచెం మినప్పప్పు. 1 నిమిషం వేగిన తర్వాత, 1 నిమిషం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు. ఒకటో కూడా 1 నిమిషం వేగిన తర్వాత మనం వేసేసుకుంటే ఎర్రగా వేగుతాయి అన్నమాట అన్నీ కలిసి. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. అన్నీ కలిపి చూడండి ఎలా చెట్పట్లాడితే ఎర్రగా వేగుతున్నాయో. చిన్న మంట మీద వేపడం వస్తుందమ్మా మట్టి దాని గురించి. ఏంటి బయ్యం కదా, అలాగని చిన్న మంట మీద వేపడం వస్తుంది. మీరు మర్చిపోకుండా నేను 10 చుట్ల చెప్తున్నానని కాదు, మీరు వాకాయ మాత్రం జాగ్రత్తగా మీరు తినాలి. తింటే కూడా పుల్లగా ఉంటుంది. మనం తిన్నాను ఈరోజుకు ఒక కాయ మంచిది. మనం ఇలాగ వారానికి ఒక మాట పప్పులో వేసి వండుకుంటే ఇంకా మంచిది. మనకు అన్నాటికి కూడా మంచిదే. మనం చెప్పారు కదా మనం చేద్దామని, మీరు పెద్దామని చెప్తున్నారు కదా, మీరు కూడా పాటించి చెయ్యండి అమ్మ. మంచిదని చెప్తున్నాను, మనకి ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు కరోనా టైంలో ఇలాంటివి తినాలంటున్నారో, అలాగని 10 చుట్లు చెప్పడం. అందరూ మీరు అందరూ బాగుంటేనే కదమ్మా నాకు బాగుంటుంది. మరి మీరందరూ బాగుండి ఇలాంటివన్నీ తిని చూసి మన నా వీడియోలన్నీ మన వీడియోలన్నీ చూసి మన నా కామెంట్లు పెడితే మరి నాకు కూడా బాగుంటుంది కదా. అంత గురించి ఎన్ని చెప్తున్నాం మన ఆరోగ్యం గురించి అని. చూసారా ఎగిపోయి ఎవగానే కట్టేస్తున్నాను స్టవ్. ఇప్పుడు ఇందులో వేసేస్తాను పప్పులో. చూసారా కాలం ఇందులో వేస్తేనే అయిపోయింది పప్పు తాలింపు. చూడండి అమ్మా మన వాకాయ పప్పు అయితే మరి రెడీ అయిపోయింది. చూసారు కదా మన వాకాయ పప్పు. మరి మన వాకాయ పప్పు మరి నచ్చినట్లుంటే మరి మనకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన వెళ్తే అది చేయండి. బాయ్ బాయ్, మళ్ళీ రేపు 12:00 కలుద్దాం.